లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఏపీలో అధికార వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఎవరికి వారు తాము అధికారంలోకి వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ప్రకటించుకుంటున్నారు. మరి ఓటర్లు ఏ పార్టీ వస్తే తమకు మేలు జరుగుతుందనుకుంటున్నారు? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ఏమనుకుంటున్నారు? పబ్లిక్ పల్స్లో చూద్దాం. నేను మాది స్పీడోమీటర్ షాపు. నిడదవోలు నియోజకవర్గంలో ప్రస్తుతం జనసేన పార్టీకే ఎక్కువగా ముగ్గుంది. ఎందుకంటే నిడదవోలులో వైఎస్ఆర్సీపీ పార్టీ గత ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయన ఆటో నగర్ నిర్మాణం చేస్తానని, అలాగే పడిపోయినటువంటి ఓవర్ బ్రిడ్జిని చేస్తానని చెప్పేసి, నిడదవోలు అభివృద్ధి చాలా గట్టిగా చేస్తానని చెప్పేసి హామీలు ఇచ్చారు. దీంట్లో ఒక హామీ కూడా ఆయన పూర్తి చేయలేదు. పూర్తి చేయకుండా చేసిన పనుల్లో చాలా వరకు అవినీతి జరిగిందని చెప్పేసి ప్రజల యొక్క అభిప్రాయం. మరి తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు ఇక్కడ శ్రీనివాసరావు గారి పరిపాలన తగ్గిగా లేదు. అలాగే మాకు అభివృద్ధి కూడా ఏమీ జరగలేదు. మా జగన్ గారు 5 ఏళ్ల పరిపాలన మేము చాలా నష్టపోయాం. వచ్చే పరిస్థితులు చాలా ఇదిగా నష్టపోయాం. దీనివల్ల మాకు ఉపయోగపడేది ఏమీ లేదు. అలాగే శ్రీనివాస నాయుడు గారు కూడా చేసిన అభివృద్ధి అనేది ఏమీ లేదు. ఈ రోడ్డు తప్ప ప్రతి ఒక్కళ్ళు అభివృద్ధి చేసాం అన్నారు. ఏం చేశారు? ఈ రోడ్డు తప్ప ఏమీ లేదు. అదే మీ కోరుకునేది ఏంటంటే పార్టీ మారాలి, ఈసారి జనసేన రావాలి, కూటమి నగ్గాలని కోరుకుంటున్నాం. అలాగే ఈయన జగన్ గారి వల్ల చాలా మంది నష్టపోయారు. ఆ నష్టానికి ఈ కూటమి వచ్చి అందరికీ అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం. మాట్లాడితే అమ్మ ఒడి వేసాం, లేదా రైతులకి అమౌంట్ వేసాం అని అంటున్నారు, కానీ దేనివల్ల అది దేనికి ఉపయోగం లేదు. మీరు ఏ పార్టీ రావాలని అనుకుంటున్నారు? మేము కూటమి జనసేన కందు దొరికేసి రావాలనుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు. వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి ఇచ్చాం ఇవి ఇచ్చాం అంటున్నారు, కానీ పెరిగిన ధరలు అవి ఎవరు పట్టించుకుంటలేదండి. అది నిడదవోలులో కూడా అభివృద్ధి అనేది ఏం జరగలేదు. జగన్ గారు వచ్చినప్పుడు 2019లో చాలా ఆచరించారు. ఆటో నగర్ అన్నారు, చిన్నకాసిరి బ్రిడ్జి అన్నారు, ఏమీ లేదు. అభివృద్ధి ఏం చేశారంటే అది 5 నిడదవోలు ఒకటి కనపడుతుందండి అందరికీ. ఇంకా చేసింది ఏం లేదు. డబ్బింగ్ యాడ్లు అన్నీ, ప్రతి సమస్య ఎలా ఉంది, తాగునీటి సమస్య, ప్రతి సమస్య ఎలా ఉందండి. ఇప్పుడు శ్రీనివాస నాయుడుకి బాగుంటుందా, ఇక్కడ కందులు దుర్గేష్కి బాగుంటుంది? కందులు దుర్గేష్ గారు భారీ మెదడుతో నచ్చారండి. ఎందుకంటే ఆయన గతంలో కూడా ఎమ్మెల్సీగా చేస్తున్నారు వ్యక్తి, చాలా మంచి వ్యక్తి అండి ఆయన.